గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు విజయపై కేసు పెట్టారని అయ్యన్న కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోందని సెంట భూమి కోసం ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారని తాడేపల్లి నుంచి సజ్జల చెప్పినట్టుగానే ఇదంతా జరుగుతోందని అవినీతి సొమ్ము కాపాడుకునేందుకు కోడాలి పేరుని నాని విమర్శలు చేస్తున్నారని సీఎం కళ్ళలో ఆనందం కోసం బూతులు తిడుతున్నారని తీవ్రంగా విమర్శించారు ఇవాళ అవినీతి డబ్బులు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతా తప్పుడు కోతలు వస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీ కోతలన్నిటికీ కూడా లెక్కలు ఉంటాయి చక్ర వడ్డీతో చెల్లిస్తాం వడ్డీతో కట్ చెల్లిస్తాం మీకు వడ్డీ చక్ర వడ్డీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు గుర్తుపెట్టుకోండి ఇవాళ నోరు ఉంది కదా అని అడ్డగోలుగా కారు కూతలు కూస్తూ చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్ని పార్టీని పార్టీ సీనియర్ నాయకుల్ని దుర్భాషలాడుతూ మీ పైచాచికి ఆనందాన్ని మీ ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి తప్పుడు కోతలు వస్తున్నారు ఇవాళ కూడా మీ సభ్యతా సంస్కారం దాటి ఎక్కడా కూడా తప్పుడు మాటలు మాట్లాడలేదు కానీ మీరు అధికారం ఉంది కదా అని వాళ్ళు తప్పుడు కోతలు వస్తున్నారు నేను అడుగుతున్న కొడాలి దానిని ఐదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మారిపోయాం రేపు మేము అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రంలో ఉండరు దేశంలో ఉండరు భూమి గుండ్రంగా ఉంటుంది చట్టసభల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చింతకాయల విజయ అనే వ్యక్తి చట్టసభల్లో ఉంటాడు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పోలీస్ అధికారికి చెప్తున్నా ఇవాళ మీరు చేసే హరాస్మెంట్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి నిన్న యువగడలో లోకేష్ బాబు చెప్తున్నాడు వడ్డీతో సహా చక్ర వడ్డీతో సహా చెల్లిస్తాను అని తప్పుడు కోతలు కూసే తీసేసిన తహసీల్దార్ ఈ కొడాలి నాని పేరు నాని అనిల్ కుమార్ పిచ్చివాగుళ్ళు మాట్లాడతారు పిచ్చివాగుళ్ళు మీరు ఇవాళ తీసేసిన తహసీల్దార్లయ్యా మీరు ఇవాళ మూడేళ్ళు కూడా మీ బతుకు మంత్రులుగా లేరు మేము ఐదేళ్ళు మంత్రులుగా పనిచేశాం గర్వంగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో తాడేపల్లి పంపులో సజ్జల రామకృష్ణారెడ్డి ఇందాక సోదరుడు విజయ్ చెప్పినట్టు 0.025 సెంట్లు అదే వీళ్ళు దానంగా ఇచ్చిన భూమి దాని మీద తప్పుడు కేసు పరాయించి అయన పాత్రలు దాన్ని ముద్దాయిగా పెట్టారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కేసులు పరాయించారు ఎంత దేశాభిమానం అంటే జగన్ రెడ్డి విజయ్ పిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లలను కూడా విచారణ చేశారు ఇంట్లో పనిచేసే వాళ్ళు కొట్టారు ఇంటి మీద మహిళలు ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు భయపెట్టారు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి ఇవాళ కూడా ఇది కూడా కేవలం భయపెట్టాలి 15 వర్గాల నాయకుల్ని బీసీ నాయకుల్ని దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా సజ్జన్ డైరెక్షన్లో పోలీస్ అధికారులు ఈ తప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తప్పుడు కారు కొత్తలో తప్పుడు కొత్తలో మానేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు పెట్టే లెక్క పెట్టే పరిస్థితులు లేరు ప్రజలు వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్తారు ఏదైనా సరే అధికారులు అందరూ కూడా చెప్తున్నా మీరు ఇవాళ పెద్దకాయలు విద్యని హరాస్మెంట్ చేయాలనో తప్పుడు కేసులను ఇంకా ఎక్కించాలనో ఏదో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే అన్నిటికీ ముందుకు తెలుసుకుంటారని కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఈ తప్పుడు పనులు చేసే నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు.